అంటే ఎన్జీఓల మీద దాడి చేశారు మీ నాన్నగారు కొట్టమన్నారా ఫోన్ లో మాట్లాడే వాళ్ళు అయ్యో నీ చొక్కా చిరిగిపోయింది ముందాను కొట్టు అంటారా ఫోన్ పెట్టేసి ముందాను దాడి మీద దాడి కొడతారా ప్రశ్న అడగడం స్టార్ట్ చేయలేదు మీరు మాట్లాడుతున్నారు మీరు చెప్పిన ఇంట్రడక్షన్ సి కంట్రోవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు జగన్ మోహన్ రెడ్డి ఒక నాయకుడేనా జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యే అర్హతే లేదు ఎలా సీఎం అయ్యాడు కూడా నాకు అర్థం కావట్లేదు ఆ స్థాయి విమర్శలు చేశారు నేను జగన్ మోహన్ రెడ్డి గారిని 3 రోజుల్లో ఎలక్షన్ అనగా కలిశానండి దగ్గర 15 నిమిషాలు ఆయనతో కూర్చొని మాట్లాడానండి నాకు కండువ ఇస్తానన్న ఆఫర్ కూడా కండువ తీసి చేత్తో పట్టుకున్నారండి అక్కడ అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారి ఇంట్లో పార్టీ పెట్టినోళ్ళు కూడా కంటెస్ట్ చేయలేదు కానీ మేము కంటెస్ట్ చేసాం దేనికి ఓడిపోతామన్నమా తెలియదా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అలాగే వెన్నుపోటు పొడిచారు కళ్ళు మూసి వెనకాతల నుంచి కత్తితో పొడిచారు చంద్రబాబు నాయుడు అంతే టీడీపీ వాళ్ళు చేసింది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ద ఫేట్ ఆఫ్ ఆంధ్ర హాస్ గాన్ 10 ఇయర్స్ బ్యాక్ మీరు సీఎం అవుదాం అనుకుంటే మీరు అయిపోవచ్చు ప్రజాకర్షణ ఉంటే ప్రశాంత్ కిషోర్ అన్నోడు లేకపోతే అసలు ఆ పాదయాత్రే ముందుకు వెళ్ళలేను అంటే జగన్మోహన్ రెడ్డి కాస్ట్లీ పాదయాత్ర చేశాడు కాబట్టి ఈరోజు సీఎం అయ్యాడంటారా మీరు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పాదయాత్ర ఇన్ ది ఎంటైర్ వరల్డ్ మోహన్ రెడ్డి పాదయాత్ర కాస్ట్లీ పాదయాత్ర అనేది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి వదిలేస్తారా లెక్కలతో నిరూపించగలరా దిస్ ఈజ్ అ కామన్ సెన్స్ థింగ్ దిస్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారండి ఒక టెంట్ మడత మంచు ఒక ఫ్యాన్ కాపుల్ని అస్తమానం గిల్లుతూ ఉంటారు ఏమంటే ఇప్పుడు నేను కాపులు మీకు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎందుకండి రాజమండ్రిలో మీరు వాళ్ళతో కావాలని గిల్లి కజ్జలు ఆడుతూ ఉంటారేంటి పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఎవరు డ్రాఫ్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ అద్భుతంగా డ్రాఫ్ట్ చేస్తారండి ఇంకా వయసు ఉంది అవసరమైతే ముఖ్యమంత్రి కూడా అవుతాడేమో అనవసరంగా మతతత్వ పార్టీతో ముందుకెళ్ళి నాకు అస్సలు ఇష్టం లేని పూ పార్టీకి రాజ్య రాష్ట్ర అధ్యక్షుడు సోమల్ వీర్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు ఆదాన్ తెలుగు రాజమండ్రి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హర్ష కుమార్ మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడు సిరాజ్ గురించి మాట్లాడుకోవాలంటే అనేక విషయాలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే రాజమండ్రిలో సిరాజ్ అని చెప్పేయచ్చు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికే అర్హుడు కాదంటూ విమర్శనాస్త్రాలు సంధించాలన్నా అంతేకాదు కాపుల్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయాలన్నా సిరాజ్కి ఆయనే సాటి అలాంటి కామెంట్స్ ఆయన ఎందుకు చేస్తున్నారు ఆ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేయాలి ట్రెండ్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే తండ్రి తర్వాత రాజకీయ వారసత్వం అనేది కేవలం ఘాటైన విమర్శలు చేస్తేనే సాధ్యమవుతుంది అనుకుంటున్నారా నేరుగా మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి సిరాజ్ గారు నమస్కారం మీరు చెప్పిన ఇంట్రడక్షన్ సి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు దట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ మీ ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను అంటున్నారు ఆఫ్ కోర్స్ దట్స్ అంటే ద ఫ్యాక్ట్ ఏంటంటే ఐఎమ్ అ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ ద ఇంటర్నెట్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ది ప్రజెంట్ వరల్డ్ దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ సోషల్ మీడియా of course I am alert in social media but not always on social media first point and second point controversy care of address no prashna adagadam start cheyaledu meer maatladutunnaru ante meer cheppina ikkada ikkada maatrame controversy start ayipoyindi no listen to me Seshi garu the fact endante vastham nijam maatladutha danne controversy ante I can't help it so that is my opinion see ippudu nenu maatladin daniki controversy edukkune vallu untaru that doesn't mean it will stop me టాకింగ్ ట్రూత్ నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడతాను నేను కాంట్రవర్సీ ఎప్పుడు మాట్లాడను మీరు తండ్రి సీనియర్ పొలిటీషియన్ తండ్రి తరువాత రాజకీయ పరంగా ఆ గ్యాప్ని నేను ఫిల్ చేయగలను సమర్థవంతంగా నేను ఆ బాటలో తండ్రి బాటలో నడవగలను అనే ఆత్మస్థైర్యం
మీకుందా? సీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మై బేసిక్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇస్, తండ్రి తర్వాత అనేవాడు రాజకీయ వారసుడు. నేను తండ్రి తర్వాత కాదు, తండ్రితోనే నేను మా ఫాదర్ దగ్గర కార్యకర్తని. ఐఎమ్ వన్ ఆఫ్ హిస్ కార్యకర్తాస్ ఫాలోయింగ్ హిస్ లీడర్షిప్, బట్ ఐఎమ్ నాట్ హిస్ సన్ వేర్ హిస్ ఫాలోవర్స్ ఆర్ క్యారీయింగ్ మీ ఆన్ షోల్డర్స్. నన్ను పల్లకిలో మోసి అటువంటిది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే, ఐఎమ్ వన్ ఆఫ్ మై ఫాదర్స్ ఫాలోవర్స్ ఫాలోయింగ్ మై ఫాదర్ లీడర్షిప్. ఐఎమ్ నాట్ ద కార్యకర్త, ఐఎమ్ నాట్ ది అదేది పిల్ల జమీందార్ వేర్ కార్యకర్త సార్ లిఫ్టింగ్ హిమ్ ఆన్ షోల్డర్స్. సి ఐఎమ్ నాట్ దట్ పర్సన్. తండ్రి ఈ విధంగా పార్టీల తర్వాత పార్టీలు మారడం వెనక కొడుకు సీరజ్ పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు? నా వయసు 30 సంవత్సరాలు, మా నాన్నగారు వయసు 60 సంవత్సరాలు. ఇప్పుడు నేను మా ఫాదర్కి సజెషన్ ఇస్తే ఆయన అసలు ఎలా కన్సిడర్ చేస్తారు? అసలు సజెషన్ ఇచ్చేంత వయసు నాకు ఉందా? ఎప్పుడన్నా సరే మా ఫాదర్ డిసిషన్ తీసుకుంటే వెనకాల వెళ్ళిపోవడం తప్పించి డాడీ ఇది చేద్దాం అనే వయసు, అంత అనుభవం, అంత సీన్ కూడా లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా ఫాదర్ ఏం చేసినా మంచే చేస్తారు. మా ఫాదర్ వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఆయనే స్వహతగా కష్టపడి అడుగు 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 వేసుకుంటూ ఈ రోజున ఒక పవర్ఫుల్ లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవ్వడానికి హీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ హిజ్ ఓన్ డైనాసిటీ. ఇప్పుడు అలాంటి ఆయనకి నేనేదో సజెషన్ ఇస్తాను అనుకోవడం మీ భ్రమ అంతే. అసలు ఆ పాయింట్ అనేది కరెక్ట్ కాదు. అసలు మీ నాన్నగారు మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి మీకు ఎప్పుడైనా మీకు ఈ నిర్ణయం సరైన నిర్ణయం కాదని మీ మనసుకు అనిపించిందా ఎప్పుడైనా? సరైన నిర్ణయం అయినా సరైన నిర్ణయం కాకపోయినా వి ట్రస్ట్ మై ఫాదర్ యాజ్ ఎ లీడర్. వి అంటే నాట్ మీ, దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. వి ట్రస్ట్ మై ఫాదర్స్ లీడర్షిప్, సో దట్ ఈస్ వై వి బ్లైండ్లీ ఫాలో హిమ్, హీ టేక్స్ రైట్ డిసిషన్స్ అనేది. అంటే మీ నాన్నగారిని మీరు ఫాలో అవుతున్నారు, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అంటే ఎన్జిఓల మీద దాడి చేశారు, మీ నాన్నగారు కొట్టమన్నారా? ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఎవడో వచ్చి మీ చొక్కా చింపేస్తాడు. మీరు ఫోన్ మాట్లాడుకుంటే వెళ్తూ ఉంటారు, అంటే మీరు చొక్కా చింపేశారు అనుకోండి, మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా మీ చొక్కా చింపేశారు, ఫోన్లో మాట్లాడే వాళ్ళు అయ్యో నీ చొక్కా చెరిపోయింది ముందాన్ని కొట్టు అంటారా? ఫోన్ పెట్టేసి ముందాన్ని దౌడ మీద ఒకటి కొడతారు. ప్రాక్టికల్లీ వన్ బేసిక్ ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు. ఆబ్వియస్లీ దట్స్ వెన్ యూ హ్యావ్ అ రియాక్షన్ దే హావ్ బిన్ ఇమీడియట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే వాళ్ళు ఆందోళన చేసింది ఒక ఎంపీ ఇంటి మీద, సమైక్యాంధ్ర సంబంధించి చేసిన ఆందోళన, ఒక హర్షకుమార్ మీద చేసిన దాడి కాదు అది, హర్షకుమార్ కొడుకు మీద చేసిన దాడి కాదు అది. ఆ సమయంలో మీరెందుకు అక్కడ ఆవేశపడ్డారు, వాళ్ళని విచక్షణారహితంగా కొట్టే ప్రయత్నం చేశారు? ఇది కొంత మీకు పొలిటికల్గా ఇది మైనస్ అనుకోలేదా మీరు? ఎప్పుడు మైనస్ కాదండి, పొలిటికల్గా మైనస్ అయితే కేసు కేసుల్లో అయినాయి, ఇది ఒక కేసు లేదే. ఆ విషయంలో అరెస్టులు కూడా జరిగినాయి కదా, దెబ్బలు తిన్నోడు కానీ లేదు, ఇంకోటి ఏదన్నా సరే అసలు అసలు ఇప్పుడు కేసు అనేదే లేదు దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇందాక మీరు ఏదో అంటున్నారు, ఇది హర్ష్ కుమార్ గారి మీద జరిగినటువంటి దాడి ఏమన్నారు మీరు? ఆందోళన, హర్ష్ కుమార్ ఒక ఎంపీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ నిరసన. ఎగ్జాక్ట్లీ, అందుకనే దెబ్బలు తిన్నారు. మీకు ఇందులో అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను సమర్థించుకోవడానికి నేను సమైక్యాంధ్రకి అగెన్స్ట్ ఫిల్లని కాదు. మా ఫ్యామిలీ సమైక్యాంధ్ర అనే నినాదం మోగపోకూడదని పదవీ త్యాగం కూడా చేసి సిట్టింగ్ ఎంపీ ఆరిజిన్ టీడీపీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కానీ మా కాంగ్రెస్ పార్టీలో మేమున్నా సరే మాకు టికెట్ ఇచ్చే పరిస్థితి అన్నీ కాదనుకుని పదవీ త్యాగం చేసి బయటకు వచ్చాం. దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆన్ ది బైఫర్కేషన్. పార్టీ పెట్టినోళ్ళు కూడా కంటెస్ట్ చేయలేదు, పార్టీ పెట్టినోళ్ళు కూడా కంటెస్ట్ చేయలేదు, కానీ మేము కంటెస్ట్ చేసాం. దేనికి ఓడిపోతాం అన్నమా తెలీదా? జై సమైక్యాంధ్ర అనే నినాదం క్లోజ్ అయిపోయింది, స్టేట్ బైఫ్రికేట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఓడిపోతాం అన్నమా తెలీదా? అరేరే మన రాష్ట్రం ఆఖరి నిమిషం వరకు ఆ నినాదం మోగపోకూడదు, దానికి అనుకూలంగా ఉన్న ప్రజలు వచ్చి ఓటేసినప్పుడు ఆ నినాదం పట్ల మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనేది ప్రజలకు తెలియాలంటే ఆ సమైక్యాంధ్ర పార్టీ అనేది ఉండాలి, ఆ గుర్తు ఉండాలి. దానికి అనుకూలంగా ఉన్నాడు ఓటు వేస్తాడు, నగ్గుతామని కంటెస్ట్ చేసిన ఎలక్షన్ చివరికి ఏం సాధించలేకపోయింది సమైక్యాంధ్ర. ఇప్పుడు సాధించడం సాధించకపోవడం అనేది దట్స్ పార్ట్ అండ్ పార్సల్, పక్కన పెట్టండి. సాధించాం, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీద్దాం అనుకున్నప్పుడు విడదీసే సమయంలో
వీళ్ళ బాధ పడలేకపోతున్నాను పార్టీ మమ్మల్ని మెడపెట్టుకుని బయటకు గెంటేసింది. ఇంకా అంతకన్నా ఏముంటుందండి? జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడైనా, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అర్హతే లేదు, ఎలా సీఎం అయ్యాడు కూడా నాకు అర్థం కావట్లేదు. అంత ఆ స్థాయి విమర్శలు చేశారంటే 151 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు. మీరు మీ విమర్శలు ఎలా సమర్థించుకుంటారు సీరోజ్ గారు? జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శించనంటే నేనేమి మిగిలిన వాళ్ళలాగా తప్పుడు విమర్శ ఏం చేయట్లే. ఆఫ్ కోర్స్ ఐఎమ్ క్రిటిసైజింగ్ హిమ్, బట్ దట్ ఈస్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇప్పుడు పాలసీ మీద, డెసిషన్ మీద నేను కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తున్నాను తప్పించి నేనేమి వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగట్లేదు కదా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ అ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ పాలిటిక్స్. సో ఐఎమ్ డూయింగ్ మై కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆన్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్, బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పర్సనల్లీ అగేన్స్ట్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టిన విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? చాలా ఉన్నాయండి. ఈసారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం ప్రతి ఒక్కరూ అనుకున్నారు, ఆ ఒక్కరిలో నేను కూడా. మీరు ఓటేశారా జగన్మోహన్ రెడ్డి? ఆఫ్ కోర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్కి నేను ఓటేశాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు టికెట్ ఇస్తానన్నారు. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైనటువంటి పోరాటాలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం. మా ఫాదర్ అయితే దగ్గర ఒక 50 సార్లు హౌస్ అరెస్ట్, ఓ 10 సార్లు అరెస్ట్, చాలా విపరీతమైనటువంటి పోరాటాలు చేసాం ఆయన మీద. చేసిన తర్వాత టికెట్ ఇస్తాను రమ్మని కవర్ పెట్టారు, వెళ్ళాం, టికెట్ ఇవ్వలేదు. అంటే కళ్ళు మూసి వెనకాతల నుంచి కత్తితో పొడిచేశారు చంద్రబాబు నాయుడు. అంతే, టీడీపీ వాళ్ళు చేసింది అదే. అలాంటి టైంలో నమ్మి మోసపోయాం పొలిటికల్గా అని చెప్పి అనుకున్నప్పుడు కార్యకర్తలు సమావేశం పెట్టాం, టీడీపీ వాళ్ళు మనకి టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఎలా మోసం చేస్తాడని అనుకోలేదు. ఆయన హుందాతనంగా ఉంటారు, సీనియర్ నాయకుడు, ఎంతో వయసు అనుభవం ఉంది. ఇస్తానని మాటిస్తే ఇస్తాడనుకుంటాం, కానీ వెన్నుపోటు పొడుతాడని మనం అనుకోం కదా. సరే, అయింది ఏదో అయిపోయింది, ఇట్స్ ఎ ఫంబుల్. ఈసారికి మనకు అవకాశం రాలేదు. ఎవరెవరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటే వాళ్ళకి ఓటేయండి, మా ఫాదర్ చెప్పేసారు. చాలా మేరకు 80% 85% అది కార్యకర్తలు ఉంది సార్, వైఎస్ఆర్సీపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం సార్ అని అన్నది. నేను పక్కనే కూర్చుని ఉన్నాను. ఎరా నీ విషయం ఏంటాను? డాడీ టీడీపీ వాళ్ళు మనం మోసం చేశాడు, నేను కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను అండి. సరే, అయితే జగన్ కలవమంటాడు డాడీ, అది నీ ఇష్టం రా, వెళ్దామా డాడీ అని. నేను రాను రా, నాకు నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను, నేను రాను, నువ్వు వెళ్ళి కలవాలనుకుంటే కలు. నేను ఫోన్ చేశాను, అన్న కలుద్దాం అనుకుంటున్నాను, ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళాను, కలిశాను. ఎక్కడ కలిశారు జగన్మోహన్? హైదరాబాద్లో కలిశాను, హైదరాబాద్లో కలిసాను, ఆయన ఇంట్లోనే కలిశాను. ఆయనకి చెప్పాను ఇలాగ నాన్నగారు అందరినీ అన్కండిషనల్గా ఏ పార్టీకి కలితే పార్టీకి సపోర్ట్ చేసుకోమన్నారన్న. సో దాంట్లో భాగంగా మేమందరం అందరూ ఎవరి కాళ్ళు ఈసారికి సపోర్టులో భాగంగా నేను మిమ్మల్ని గౌరవప్రదంగా కలవడానికి వచ్చాను. మా కార్యకర్తలందరూ కూడా పిలుపునిచ్చాం, తెలుగుదేశం వాళ్ళు మనం మోసం చేశారు, మనం అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్, నాన్న అడిగానని చెప్పి, నాన్న అంటే నాకు చాలా గౌరవం. మీ ఇద్దరం కలిసి దళిత క్రైస్తవులకి, దళిత క్రిస్టియన్స్ని ఎస్సీలుగా గుర్తించాలనే ఉద్యమం కూడా చేద్దాం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాకు ఈ మాట అని అనుకున్నాం. కానీ దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, పార్లమెంట్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత ఆయన వేరే లీడర్షిప్ తీసుకోవడం, మేము కాంగ్రెస్ పార్టీలో కావడం వల్ల ఆ ఉద్యమం చేయలేకపోయాం. ఆ తర్వాత సరే అన్న, థ్యాంక్ యూ, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ముందుగా మీకు హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మా కార్యకర్తలందరూ కూడా చెప్పేశాను, ఎంపీ ఓటు కాంగ్రెస్కి వేయండి, ఎమ్మెల్యే ఓటు వైఎస్ఆర్సీపీకి వేయండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు ఎవరి క్యాండిడేట్లు కూడా ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శలు చేసేంత కోపం, అంత బాధ కలిగించిన అంశం ఏంటి, ఆ విషయం ఏంటి మీరు? అంటే ఇప్పుడు మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మమ్మల్ని వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే వెన్నుపోటు పొడిచారు. ఎక్కడ ఏ విషయంలో? మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. అక్రమంగా కేసులు పెట్టేటప్పటికి అక్రమమైన కేసులు వాళ్ళు పెట్టారు,
అది స్టేషన్ బెయిల్తో బయటకు వచ్చేసే కేసులే. మేము కూడా ఫోన్లే చాలా పోరాటాలు చేసాం. ఈ అక్రమ కేసులని మామూలే, వీళ్ళు కూడా అక్రమంగా కేసులు పెట్టారు మన మీద. అక్కడ మీకు బాధపడిన అంశం చెప్పండి మాకు ప్రధానంగా. అదే వీళ్ళకి చంద్రబాబు నాయుడికి డిఫరెన్స్ లేదని చెప్పి మేము అనుకుంటాం టైంలో. రైట్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ మిమ్మల్ని కేసులో గట్టిగా ఇరికిద్దాం అనుకుంటున్నారు. మీ నాన్నగారిని పూర్తిగా ఇరికించేద్దాం అనుకుంటున్నారు. మిమ్మల్ని 6 నెలల పాటు బయటికి రానివ్వకుండా జైల్లో ఉంచి ఇబ్బందులు పెడదాం అనుకుంటున్నారు. అదేంటది, నేను జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిసి అన్కండిషనల్ సపోర్ట్ చేసి అందరినీ ఆ పార్టీకి ఓటేయమని చెప్తే తిరిగి మాకు ఇచ్చే బహుమతి ఇదే వాళ్ళు. పోనీ ఇందులో ఏమన్నా తప్పుడు పోరాటానికి వెళ్ళామా? ఒక పేదోడికి ఉన్న 100 గజాల భూమి నేను అక్రమంగా లాక్కుంటుంటే ఆఫ్ చేయడానికి వెళ్ళినందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చే బహుమతి ఇదా? జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి, ఇది పక్క జ్యుడిషియరీకి సంబంధించింది. ఇందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఏముంటుందండి, ఏం ఉండదు కదండి అని కొంతమందిలో మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. సరే దీంట్లో బెయిల్ అవుతుంది ఎల్లుండ అనగా ఈరోజు నైట్ ఓ పీటీ వారెంట్ వేసారు. మళ్ళీ దాంట్లో బెయిల్ అవుతుంది అనగా ఆ రోజు నైట్ ఇంకో పీటీ వారెంట్ వేసారు. దాంట్లో బెయిల్ అవుతుంది అనగా అను ఇంకో పీటీ వారెంట్ తీసుకొచ్చి వచ్చేసారు. అన్ని పీటీ వారెంట్లు ఒకసారి అయితే అన్నింటికో బెయిల్ తెచ్చుకుంటాం కదా మా, అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, బయటికి రానివ్వకుండా వీళ్ళని అనగదొక్కాలి అని చెప్పి వ్యక్తిగతంగా మీకు అర్థమైందా శాడిస్ట్లా బిహేవ్ చేసింది గవర్నమెంట్. ఖచ్చితంగా ఒక మాజీ ఎంపీని విషయంలో అంత శాడిస్టిక్గా అధికారులు బిహేవ్ చేస్తున్నారంటే వెనకాల ముఖ్యమంత్రి హస్తం లేకుండా ఉంటుందా? లేదు, ముఖ్యమంత్రి నిజంగా నిజాయితీ ఇవ్వడం అయితే ఆఫీసర్స్ ఎలాంటి పనులు చేస్తారా? సో ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత కడుపు మంట ఉంటుంది కదండి. సో దాంట్లో భాగంగానే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా విషయంలో చేసినటువంటి అక్రమ అరెస్టులు ఉన్నాయో ఆయన సాడిస్టిక్ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి మా నాన్నగారి విషయంలో దాన్ని నేను ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వస్తున్నాను. నాకేం పర్సనల్గా గ్రిజ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన చేసిన తప్పు అని డెలిబరేట్గా చెప్పగలుగుతున్నాను అంతే. మీరు ఆ సందర్భంగా ఒక కామెంట్ కూడా చేశారు, వైసీపీలోకి మేము రావట్లేదని, మా నాన్నగారు వైసీపీలోకి రమ్మంటే రావట్లేదని ఈ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అంటే మీ నాన్నగారు పార్టీలోకి రావట్లేదనే కేసులు పెట్టారు అప్పట్లో? కోర్స్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని 3 రోజుల్లో ఎలక్షన్ అనగా కలిశానండి. దగ్గర 15 నిమిషాలు ఆయనతో కూర్చుని మాట్లాడానండి. నాకు కండువ వేస్తానన్న ఆఫర్ కూడా కండువ తీసి చేతితో పట్టుకున్నారండి. అక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో దురదృష్టవశాత్తు నా కెమెరామెన్ నేను తీసుకెళ్ళలేను, వాళ్ళు ఇచ్చిన ఫోటోలే బయటికి తీసుకెళ్ళగలం. ఇది మీరు ఎవరినన్నా అడిగితే తెలుసు, నా కెమెరామెన్ అక్కడ ఉంటే వాస్తవాలు నేను కూడా అందరికీ చూపించగలను. జగన్మోహన్ రెడ్డి గారు కండువ పట్టుకుని నా వరకు వచ్చారు, కానీ నేను మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారే నన్ను తీసుకుని వెళ్ళింది, నేను ఎంచుకోలేదు. ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు ఇది మీరు చెప్పేది? 5 రోజుల ముందు. 5 రోజుల ముందు 6 రోజుల ముందు వెళ్ళాను. మీరు డేట్తో సహా చూడండి, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అవన్నీ పెట్టుకుని ఇప్పుడు ఈ కేసులు పెట్టారంటారు మీ నాన్నగారి మీద? మా ఫాదర్ జైల్లో ఉన్నప్పుడు నేను జగన్ అన్న అపాయింట్మెంట్ తీసేసుకుని ఆయన కలిసేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతే తర్వాత నాన్నగారు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే ఏ వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇంటికి వచ్చి కలిసేసి హర్ష్ కుమార్ గారిది ఏం తప్పు లేదు, దీంట్లో పోలీసులు చేసిన తీరును మందలించిన సీఎం అని స్టేట్మెంట్ ఇచ్చి కలిపేసుకుందామని ప్లాన్ అది. మేము ఎక్కడ పెట్టుకోండి, ఏమైపోద్ది ఇప్పుడు, మేమేం దేశద్రోహం కాదు కదా, ఏం చేయగలరు? అంటే ఆ రోజు మీరు పార్టీలోకి వెళ్ళినట్టయితే ఈరోజు మీ నాన్నగారి మీద తప్పుడు కేసులు ఉండే కదంటారు మీరు అనేది? ఆఫ్కోర్స్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద డ్రామా ఆర్ ది ఎంటైర్ పొలిటికల్ బౌండరీస్ లోన జరిగే గేమ్ అంతట్లోనే ఇవన్నీ కూడా భాగం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి వస్తే మంచి రోజులు వస్తాయి అని చాలా ఆశతో ఊటేశారు, కానీ ఈరోజు నాళ్లే చాలా బాధపడుతున్నారు. మద్యం మాఫియా కానీ, రోడ్ల విషయం కానీ ఎంత దారుణంగా ఈ రోజున అన్డెమోక్రటిక్గా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారో మీరు చూడొచ్చు. వెరీ ద ఫేట్ ఆఫ్ ఆంధ్ర హ్యాస్ గాన్ 10 ఇయర్స్ బ్యాక్. జగన్మోహన్ రెడ్డి సీఎం ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత లేదని కామెంట్ చేశారు మీరు. మీరు ఒక్కళ్ళు మాట్లాడినంత మాత్రాన మార్పు వస్తుంది,
అని మీరు అనుకున్నారా? ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు అంత ఘాటైన విమర్శ చేశారు? ఇప్పుడు నేను అర్హత లేదు అని ఎప్పుడు అనలేదు. అర్హత గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు సీఎం అవుదాం అనుకుంటే మీరు అయిపోవచ్చు, ప్రజాకర్షణ ఉంటే. నేను సీఎం అవ్వాలనుకుంటే నేను అయిపోవచ్చు, ప్రజలు నన్ను నమ్మి ఓటేస్తే. ఆయన సీఎం అవుదాం అనుకుంటే ఆయన అయిపోవచ్చు, ఎమ్మెల్యేలను కానీ నగ్గించుకోగలితే పార్టీ పెడితే. నేను ఎప్పుడు అర్హత లేదన్న మాట అయితే అనలేదు. నేను అన్నది ఏంటంటే, అయినటువంటి విధానం, చేసినటువంటి పోరాటం, ఇట్లో దెర్ ఆర్ మెనీ డ్రాబ్యాక్స్. మీకు తెలిసిన డ్రాబ్యాక్స్ చెప్పండి. మీరు అనుకునే డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయండి, నాట్ జస్ట్ వన్ డ్రాబ్యాక్. ప్రశాంత్ కిషోర్ అన్నోడు లేకపోతే అసలు ఆ పాదయాత్రే ముందుకెళ్ళలేని పరిస్థితి. అందుకనే కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారని కార్యకర్తల మీద ఆయన విశ్వాసం కోల్పోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అన్న అతన్ని తీసుకుని వచ్చి ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ కింద అతను పెట్టుకుని అతన్ని రిక్రూట్ చేసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి గుర్తింపు వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ పాదయాత్ర. ఇట్ మే బి బిగ్ విత్ ఇట్స్ క్రౌడ్, బట్ ది వే ఇట్ ఈస్ డన్, ద మోస్ట్ ఫ్యాన్సీయెస్ట్ పాదయాత్ర ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఫ్యాన్సీ గెజీబోస్, వుడెన్ ఫ్లోరింగ్, బ్యూటిఫుల్ టెంట్స్. అసలు పాదయాత్రకి పర్ డే బడ్జెట్ ఎంత మీరు కనుక్కోండి. మీరు ఎంత అంటారు? మీరు కనుక్కోండి. మీరు మీరు ఒక అంచనా అడిగే ఉంటారు. మీరు మామూలుగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయిందండి, ఇంటి ముందు టెంట్ వేయించుకుంటారండి, ఒక టెంట్కి ఎంత ఖర్చు అవుద్ది? టెంట్లో ఏసీ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఆ టెంట్లో వుడెన్ ఫ్లోరింగ్ వేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఆ టెంట్లో బాత్రూమ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఆ టెంట్ రోజు విడిచి రోజు ప్రతి నైట్కి మకాం మారుతుంది కదా, ఎంత ఖర్చు అవుతుంది? మీరు క్యాలిక్యులేట్ చేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి కాస్ట్లీ పాదయాత్ర చేశాడు కాబట్టి ఈరోజు సీఎం అయ్యాడంటారా మీరు? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లియెస్ట్ పాదయాత్ర ఇన్ ది ఎంటైర్ వరల్డ్. దట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. మీ దగ్గర ఉన్నాయా లెక్కలు? అంటే నా దగ్గర ఏంటి, విమర్శించే ముందు సీరజ్ గారు విమర్శించే ముందు లెక్కలతో విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, కాస్ట్లీ పాదయాత్ర అనేది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి వదిలేస్తారా? లెక్కలతో నిరూపించగలరా? దిస్ ఈజ్ అ కామన్ సెన్స్ థింగ్. దిస్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు మీరే ఉన్నారు, రేపు పొద్దున్న మీ పుట్టినరోజు, మీ ఇంటి ముందు టెంట్ వేయించుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? ఫస్ట్ పాయింట్, మీ ఇంటి ముందు ఒక టెంట్ వేయించుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? యువర్ జర్నలిస్ట్, యు హ్యావ్ అ ఫ్యాన్సీ కెమెరా మ్యాన్, మేక్ అ రీసెర్చ్. రాయమండ్రిలో ఉన్నప్పుడు ఇక్కడ నేను విమర్శ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని, మీరు విమర్శించారు, నేను కాదు. సి శశి గారు, వన్, మీరు నిరూపించగలుగుతారా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాస్ట్లీ పాదయాత్ర అని సీరజ్ నిరూపించగలుగుతాడా? ఇది నిరూపించడానికి ఇది అవినీతి కాదు, ఆరోపణ. ఆరోపణ కాదు. మరి మీరు అనేది మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇట్స్ అ కామెంట్. ఆ కామెంట్ చేసే ముందు ఆధారాలతో చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. జస్ట్ టేక్ యువర్ ఇంటర్నెట్ ఫోన్, గూగుల్లో ఎన్డీటీవీ వాళ్ళు ఫ్యాన్సీ పాదయాత్ర గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ ద నేషనల్ మీడియా. చూడండి, నేను చెప్పినటువంటి పాయింట్ అందులో పొందుపరిచి ఉండకపోతే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసేసుకుంటాం. ఇట్స్ మై ఛాలెంజ్. మీరు చెప్పింది కరెక్ట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారండి, ఒక టెంట్, మడత మంచం, ఒక ఫ్యాన్, లేదంటే కార్యకర్త ఇల్లు, ఆ ఊళ్ళో ఎంపీటీసీయో, ఆ ఊళ్ళో జడ్పీటీసీయో, పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటే అది ఇంట్లో పడుకునేవారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినారు. మీరు ఎందుకని కాపుల్ని అస్తమానం గిల్లుతూ ఉంటారు? కాపుల మీద ఎందుకు అనవసరమైన కామెంట్ చేస్తారు? రాజకీయ పరంగా అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుని వెళ్లాల్సిన స్థాయిలో ఉన్న ఒక సీరజు ఒక కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు కామెంట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి? అంటే ఇప్పుడు కామెంట్ చేస్తానంటే నేనేం తిట్టలేదు కదండి కాపుల్ని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, కాపులంటే మా కుటుంబానికి ఎంత దగ్గర. రాజమండ్రిలో ఏ జర్నలిస్ట్ దగ్గర ఫుటేజ్ తీసుకోండి, ఇంకా మిగిలిన కాపులు ఎంతమంది రోడ్డు ఎక్కారు కాపు ఉద్యమంలో. అంటే కాపులకి రిజర్వేషన్లు కావాలి, కాపుల్ని బీసీల్లో చేర్చాలి అన్న రిజర్వేషన్లో కాపులే పోరాడాలా? బేసిక్ పాయింట్. ఇప్పుడు కాపుల్ని బీసీల్లో చేర్చాలి అంటే పేదలు ఉన్నారు అందులో, వాళ్ళకి రిజర్వేషన్లు మెరుగుపడడానికి, వాళ్ళని బీసీల్లో చేర్చడానికి కాపులే పోరాడాలా?
ఇంకెవరు పోరాడకూడదా? రాజులు ఎవరన్నా పోరాటం చేయచ్చు. మేము ఎంత పోరాటం చేసాం అనేది మీరు ఫుటేజ్ తీసుకోండి. నిజంగా కాపుల గురించి కాపులే పోరాడలేదు, మేము పోరాడాం. నేను అన్న కామెంట్ ఏంటంటే, నేను విమర్శ చేయలేదు కాపుల గురించి, నేను అన్నది ఏంటంటే కాపుల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి చేశారు, కమ్మోళ్ళు ముఖ్యమంత్రి చేశారు, బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చేశారు, బీసీలు ముఖ్యమంత్రి చేశారు, రాజులు ముఖ్యమంత్రి చేశారు. ఏమండి, అసలు ముఖ్యమంత్రి చేయలేనటువంటి అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం కాపులు. దళితులు కన్నా కాపులే కదండి ఎక్కువ మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఎప్పుడూ ముఖ్యమంత్రి పీఠాన్ని అతిష్ఠించలేకపోయారు. సో వాళ్ళు చూస్తుంటే జాలేత్తుందని చెప్పని తప్పించి నేనేమి అంటే విసిగిపోయి జాలితో బరస్ట్ అయిపోయారు. అలాగే బరస్ట్ అయిపోవడం అంటే మీకు గుర్తుందా? మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు పెట్టిన మీరు స్వయంగా టైప్ చేసి పెట్టిన కామెంట్ మీరు గుర్తుకోర్స్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. మీరు మారండి, మీరు మారరా, మీరు ఎప్పుడు మారుతారు? ఆఫ్ కోర్స్ మీరు మారరా. ఇప్పుడు ఎవడొకడు పార్టీకి ఎవడని ఇల్లు కడుతుంటే మీరు సొన్న వేయడం, సిమెంట్ వేయడం, ఎస్కేయడం. అప్పుడు మీకు ఒక సామాజిక వర్గాన్ని మనం ఇలా కామెంట్ చేస్తుంటే వ్యతిరేకత వస్తుంది, ఇది సరైనది కాదు అనిపించలేదా? కావాలని వాళ్ళని మనం రెచ్చగొడుతున్నాం, విద్వేషాలు సామాజిక వర్గంలో అనేది మీకు అనిపించలేదా? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 18 రిజర్వేషన్స్ గురించి మీరు పాపం అంతమంది రోడ్డు ఎక్కారు, రైళ్లు తగరబెట్టారు, బస్సులు తగరబెట్టారు, పోలీసులను కొట్టారు, కేసులు అయినాయి, బోల్డ్ అయినాయి. అదేదో మీరే ముఖ్యమంత్రి అయితే మీరే రిజర్వేషన్లు తెచ్చుకోవచ్చు కదా. ఎంతమంది ఉన్నారు మీరు, ఎంతమంది జనాభా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎందుకు అందులో ఎందుకు కూర్చోలేకపోతున్నారు అని అన్నం తప్పించి వాట్ డిడ్ ఐ డూ రాంగ్ ఇన్ ఇట్? ఇది రెచ్చగొట్టడం ఎందుకు వస్తుంది? మీకు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎందుకండి రాజమండ్రిలో మీరు వాళ్ళతో కావాలని గిల్లి కజ్జలు ఆడుతూ ఉంటారు? ఏంటి సిరాజ్ గారు, పవన్ కళ్యాణ్ అభిమానులు పోస్ట్ పెడితే దానికి, సిరాజ్ గారు సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలే ఎక్కువ కామెంట్స్ ఉంటాయి మీకు వ్యతిరేకంగానివన్నీ. నడుస్తుందా వాళ్ళకి మీకు మధ్య? ఎప్పుడు ఉండవండి. ఎప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్కి ఎప్పుడు అసలు నాట్ ఈవెన్ వన్ సింగిల్ కాంట్రవర్సీ. అండ్ చిరంజీవి గారు మా ఇంటికి వచ్చారు, నా పెళ్ళికి వచ్చారు, ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఏ చిరంజీవి వాళ్ళది ఏదన్నా సరే రాజమండ్రిలో గమ్ముని మమ్మల్ని ముఖ్యమంత్రి కింద పిలుస్తారు. వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, ఏదన్నా సరే మమ్మల్ని ముఖ్యంగా పిలుస్తారు. వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పొలిటికల్గా ఏదన్నా చిన్న చిన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినప్పుడు నేను అవసరమైతే కామెంట్ చేస్తాను, లేదు ఆయన ఏమన్నా మంచి చేస్తే పొగుడుతాను. పొగిన సందర్భాలు ఉన్నాయి? ఆఫ్ కోర్స్ అసలు తిట్టింది ఒకటి కూడా లేదు, పొగిడినవి ఎక్కువ ఉన్నాయి. జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన గురించి మాట్లాడాలంటే, కామెంట్ చేయాలంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే రాజకీయ పరంగా ఆయన ఏదైతే నడిచే విధానం ఎక్కడ మీకు నచ్చిందా, దాని గురించి ఓపెన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి మీరు స్టేట్మెంట్ ఏం చెప్పి? పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఎవరు డ్రాఫ్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ అద్భుతంగా డ్రాఫ్ట్ చేస్తారండి. ఫస్ట్ పాయింట్ యాక్చువల్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు డ్రాఫ్ట్ చేస్తారు. మరి ఆయన సొంతంగా మాట్లాడతారా లేదంటే ఎవరన్నా రాసి ఇచ్చిన కాగితాలు చదువుతారా అనేది నాకు తెలియదు, కానీ ద ఫ్యాక్ట్ ఏంటంటే కొంచెం బాగా మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే కాపుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు, దళితుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు, మాయావతిని దగ్గర చేసుకున్నారు, ముస్లింస్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఒక్క నిమిషం ఎందుకు ఆయన తప్పు చేశాడో ఆలోచించకుండా నాకు తెలియదు, కానీ తక్కువని బీజేపీతో వెళ్ళి జీరో అయిపోయాడు. యాక్చువల్ చెప్పాలంటే రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు ఒకటి వచ్చాడా, రెండు వచ్చాడా, మూడు వచ్చాడా అనేది పక్కన పెడితే ప్రజెంటేషన్, వాళ్ళు ధీటుగా నించున్నారు, అన్ని స్థానాల్లో నించున్నారు, పార్టీ పెట్టారు. పార్టీ అనేది ఒకటితో మొదలవుతుంది, రెండుతో మొదలవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కింద బరిలోకి తిరిగినప్పుడు అతనే ముఖ్యమంత్రి అవ్వలేదు, అతను ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా కష్టపడి ఒంటరిగా ముందుకెళ్ళి ఉంటే అతను కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు.
ఇంకా వయసు ఉంది, అవసరం అయితే ముఖ్యమంత్రి కూడా అవుతాడేమో. అనవసరంగా మతతత్వ పార్టీతో ముందుకెళ్ళి జీరో అయిపోయాడు. ఐమ్ టెల్లింగ్ దిస్ పాయింట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్లీ. మతతత్వ పార్టీ అంటారా బీజేపీ మీరు? ఆఫ్కోర్స్ ఏమండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. కరోనా వచ్చిందండి, ఎంత దారుణంగా ముస్లిమ్స్ని బీజేపీ పార్టీ మీ వల్లే కరోనా వ్యాప్తి చెందింది దేశం అంతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారండి స్టేట్మెంట్ సార్? 100% నిజాముద్దీన్ ఘటన గురించే ఇదంతా ఎక్కువైపోయిందని. అది ముస్లిమ్స్ వల్ల జరిగిందని? నిజాముద్దీన్లో జరిగింది, ఇంకేమున్నదండి బీజేపీ అక్కడ? అక్కడ హోమం ఏమైనా జరిగిందా నిజాముద్దీన్లో? నాకు చెప్తున్నా మీ ప్రధానమంత్రి లైవ్లో నిజాముద్దీన్ ఘటన వల్లే దేశంలో కరోనా వ్యాప్తి చెందిందని లైవ్లో మాట్లాడాడు ఆయన. యు టేక్ ది రికార్డ్స్. జరిగింది ఏదైతే ఆ ఇష్యూ గురించి మాట్లాడారు, అది ముస్లింస్లో జరిగిందా క్రైస్తవుల్లో జరిగిందా హిందువుల్లో జరిగిందా కాదు. అక్కడి నుంచి వచ్చి మీరు ఇంకేమైనా ఎక్కడి నుంచైనా కరోనా వ్యాప్తి చెందిందని మీరు చెప్పండి. ఫెంటాస్టిక్ పాయింట్. ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారండి, కరోనా వస్తుంది బాబు, అర్జెంటుగా పట్టించుకోండి అని. బీజేపీ వాళ్ళు అతను ఏదో మాట్లాడుతున్నాడు, అతని మాటకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు అని ఒక యూజ్లెస్ అడ్మినిస్ట్రేషన్ అవలంబించారు తప్పించి. అరే యువకుడు ఏదో మాట్లాడుతున్నాడు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న లీడరు అని కన్సిడర్ చేసుంటే ఈ రోజున అది జరగకుండా పోనీ. అతను ఆ వ్యాఖ్య చేసిన తర్వాత, రాహుల్ గాంధీ గారు ఆ వ్యాఖ్య చేసిన తర్వాత కనీసం ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ టెస్ట్లు అన్న మొదలుపెట్టారా బీజేపీ వాళ్ళు? అసలు నిజాముద్దీన్కి అంతమంది బయట దేశం నుంచి గెస్ట్లు వచ్చినప్పుడు అలా చెక్ చేసి పంపించాల్సిన బాధ్యత ఎవరు? మీరు నేనే వెళ్తే అసలు అనుమతిస్తారండి ఎయిర్పోర్ట్లలో? బీజేపీది కాదండి, కేంద్ర ప్రభుత్వంలో ఎవరండి అధికారంలో ఉన్నది? మళ్ళీ తిరిగి వ్యాప్తి చెందిందంటే అందరికీ రోగాలు అంటుకుంటున్నాయంటే అది ముస్లిమ్స్ వల్ల అని చెప్పి హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గులేని పార్టీ అండి అది బీజేపీ. అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి సిగ్గులేని పార్టీ బీజేపీ అన్నారు, విమర్శలు చేయాలండి. మొన్న నేను కాంగ్రెస్లో లేను, 1 మంత్ బిఫోర్ ఆయన తిట్టాను. ఇంకో విషయం చెప్తున్నాను, సోములు వీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడు అయ్యారు కదా, నేనే ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అంకుల్ అని చెప్పాను. ఎందుకంటే వ్యక్తిగతంగా సోములు వీర్రాజు గారు మంచి ఆయన, ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు. ఫేస్బుక్లో కూడా ఆయన పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిపాను. నాకు అస్సలు ఇష్టం లేని పూ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు సోములు వీర్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు అయ్యి. చూడాలి, భవిష్యత్తు తెలియదని జరగవచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీ చూశారు, సమైక్యాంధ్ర పార్టీ చూశారు, టీడీపీ అయిపోయింది, జనసేనలోకి వెళ్తున్నారు, రేపు మాపు అదే పూ పార్టీలోకి మీరు వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదేమో. సమైక్యాంధ్ర పార్టీలోకి వెళ్ళామంటే కేవలం ఒక నినాదం మోగబోకూడదని వెళ్ళామండి. టీడీపీలోకి వెళ్ళామంటే వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తానన్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు కాంగ్రెస్తో టైప్లో ఉన్నారు, వాళ్ళు బీజేపీతో కాదు టైప్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎందుకు వెళ్ళలేదంటే ఆయన ఇంటర్నల్గా బీజేపీతో టైప్లో ఉన్నాడు కనుక వెళ్ళలేదండి. మీకు ఇప్పుడు అర్థమైందండి మా పోరాటం? అయితే బీజేపీ పడదంటారు, బీజేపీకి వెళ్ళేది లేదంటారు. అదే మా పోరాటం ఏంటో మీకు ఇప్పుడు కానీ అర్థమై ఉంటే. మద్యం సంబంధించి దాదాపు మద్య నిషేధం దిశగా ప్రభుత్వం వెళ్తోంది, ధరలు పెంచారు, ఆ తర్వాత కొంత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ధరలు తగ్గించారు. జనరల్గా అందరూ తాగే బ్రాండ్లు ఎలాగో ఎత్తేసారు కాబట్టి ఎక్కువ వరకు మందు బాబుల శాతం తగ్గిపోయింది తాగేవాళ్ళు. మీరు ఇంకా మద్యం మాఫియా అని, మద్యం దొంగలని ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తారు? మీకు విషయం చెప్తున్నాను వినండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి వస్తాడు, విదేశీ మద్యానికి సబ్సిడీ రేట్లు వేసి మంచి మద్యం తాగేటట్టు చేస్తాడు అనుకుని ఓటేశారండి. ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి వస్తాడు, కలితీ మద్యానికి పులి స్టాప్ పెడతాడు, మీకు అర్థమైందా, ఫైన్ లిక్కర్ పాలసీ తీసుకుని వస్తాడు, ఫైన్ లిక్కర్ పాలసీ తీసుకుని వచ్చి ఖచ్చితంగా ఆయన విదేశీ మద్యం సబ్సిడీ రేట్లకి, అంటే 1000 రూపాయలు బాటిల్ ఉందనుకోండి, ఒక 400-300 రాష్ట్రంలో అమ్ముతాడు అనుకున్నారండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారండి? సీప్ లెక్కరికి విదేశీ మద్యం రేట్లు వేసి అమ్ముతున్నారండి. ఇది వెన్నుపోటు కాదండి. విన్నారుగా, తనకంటూ ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది, అదే స్ట్రాటజీలోనే ముందుకెళ్తాను, తను అందరూ అనుకున్నట్టుగా రాజకీయ వారసుని కాదు కార్యకర్తగా తన తండ్రి వెంటే నడుస్తాను, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా
తన తండ్రి వెంటే రాజకీయాల్లో కొనసాగుతానని సిరాజ్ అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.